ప్రభునందు ప్రియమైనటువంటి క్రీస్తు టీవీ ప్రేక్షకులు ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నా. తొనకొండ ఏవిఎం చర్చ్ వారు నిర్వహించేటటువంటి జీవజలాల కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో నేటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రభు కలిగిన దేవ, పరిశుద్ధుడివైన తండ్రి, మరొకసారి నీ కృప జీవము కంటే కూడా ఉత్తమం. మా యోగ్యతను బట్టి కాదు, కానీ నీ ప్రేమను బట్టి మీరు మమ్మను బలపరిచి ఆదరించే దేవుడవు. నీ కృప నాకు మాకు మీరు దయచేసి వర్తమానం వింటున్నటువంటి బిడ్డలకు తగినటువంటి రక్షణ భాగ్యాన్ని మీరు కలుగు చేయండి. ఈ దిన వర్తమానాన్ని అందించడానికి ఆర్థిక సహాయం చేసిన కుటుంబాన్ని ప్రోత్సహిస్తూ ఉన్న సంఘ నాయకత్వాన్ని, సంఘమును మీరు దీవించమని ఏసునామని అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినము ధ్యానం నిమిత్తమై తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. బీ స్ట్రాంగ్ ఇన్ ది గ్రేస్ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్. పౌలు రూమ్లో ఆయన చెరసాలలో ఉన్నాడు. మరికొన్ని దినాలలో ఆయన మరణిస్తాడు అనేటటువంటి ఆ శిక్ష అమలు చేయబడుతుంది అనేటటువంటి విషయం ఆయన తెలుసుకొని ఈయన వ్రాస్తూ ఉన్నాడు తిమోతికి. మరణిస్తూ కూడాను మరణించటానికి ముందు ఇతరులను బలపరిచేటటువంటి సేవకుడుగా ఉన్నాడు. ఎలాగున ఆయన బలపడాలి అనంటే కృపచేత బలపరచబడాలి. దేవుని కృప అనేటటువంటిది, కృప గ్రేస్ అనేటటువంటి మాట కనికరము. అంతకంటే కూడా ఇంకా లోతుగా మనం చూస్తే అన్మెరిటెడ్ ఫేవర్. ఏమాత్రం మనలో తగినటువంటి యోగ్యత లేకపోయినప్పటికీ ఆయన మనలను వాడుకునేటటువంటి విధానం. కృప మీదనే మనం రక్షింపబడుతూ ఉన్నాం, అది మీ వలన కలిగినటువంటిది కాదు అంటాడు. కనుక కృపకు ఉండేటటువంటి శక్తి, కృపకు ఉండేటటువంటి బలం, ఇది మన అయోగ్యతను యోగ్యతగా ఫిల్ చేసి పవర్ ఇచ్చి నిన్ను వాడుకునేటటువంటి శక్తి దానిలో ఉన్నది. అందువలన ఈరోజు 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. 1 కృప, 2 సత్యం. ఈ 2 కూడా యేసుక్రీస్తు ప్రభువారు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. యోహాను సువార్తలో 1:14 ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. సత్యం అనేటటువంటిది అది ఏం చెప్తూ ఉన్నది అని అంటే మన స్థితిని చెప్తా ఉంది. నీవు పాపివి, ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారం ఈ శిక్షకు నీవు అర్హుడవు. నీ నిజ స్థితిని తెలియజేసేటటువంటిది అది. ఒక లైట్ లాంటిది, ఒక వెలుగు లాంటిది. వెలుగు మనము ఎక్కడ వేస్తామో టార్చ్ లైట్ అక్కడ ఉండేటువంటి విషయాన్ని అంతటిని అక్కడ బాగుందా బాగలేదో తెలియజేసేటటువంటి స్థితి ఎలాగున ఉన్నదో నిజమైనటువంటి స్థితిని లేక ముసుగు తీసేటటువంటి పరిస్థితి. సత్యం అనే ట్రూత్ అనే మాట మనకి ఆ గ్రీకు మాట అలత్య అనే మాట మనం చూస్తాం. అలత్య అంటే అన్హిడెన్నెస్. ఇంకా అక్కడ ఏమి కూడా దాపిరకం అనేటువంటి లేకుండా అన్కవర్డ్, ఆ కవర్ ఉండేటటువంటి ఆ ముసుగు అనేటటువంటిది తీసివేసినట్లుగా రోజు మనలో ఉండేటటువంటి యథార్థమైనటువంటి స్థితిని తెలియజేసేటటువంటిది అది ఏం చెప్తూ ఉంటుంది. మన యథార్థ స్థితిని బట్టి అయితే శిక్షించమని చెప్తాము. కానీ కృప శిక్షించేటటువంటి శిక్ష తాను భరించి ఈ వ్యక్తికి విడుదల, విమోచన, రక్షణ ఇచ్చేటటువంటి శక్తి కృపకు ఉన్నది. అందువలన కృప అనేటటువంటిది ఏ సత్యము అయితే ఉన్నదో, సత్యము యేసుక్రీస్తు ప్రభువారిలో ఒక పాపం చేత పట్టబడిన స్త్రీ, ఇదిగా మనం పాపం చేసిన మాట వాస్తవమే. అయితే నేను నిన్నేమను, నిన్ను నేను క్షమించాను, నీకు మీదట నీవు అలాగ చేయొద్దు, నువ్వు మంచిగా జీవించు అని ఆ కృప ఏం చెప్తున్నది అంటే గతంలోని గతానంతటిని కూడాను మరిచిపోయేటటువంటి ఇదిగా చేస్తూ ఉంది. అందువలన కృపకు ఉండేటటువంటి శక్తి ఏమిటి అని అంటే మనము అపరాధముల చేత, పాపముల చేత చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను బ్రతికించగలిగినటువంటి శక్తి దానికి ఉన్నది. ఎఫ్సీలకు రాస్తూ 2వ అధ్యాయంలో మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాం. దానికి అంత శక్తి, కృపలో ఉండేటటువంటి శక్తి. మనము చనిపోయినటువంటి పరిస్థితి నుండి కూడాను దేవుడు మనలను జీవములోనికి నడిపించగలిగినటువంటి శక్తి కృపలో ఉన్నది. అందువలన మనము దేవుని యొక్క కృప వలన మనము బలపడుతూ ఉన్నాం. కృప వలన మనము
ఏదైనా ఒక కార్యమును మనం చేయగలుగుతున్నాం. ఈ కృపా సత్యాలు రెండు ఆయనలో ఉన్నట్లుగా 85వ సంకీర్తన 10వ వచనములు అంటాడు. కృపాసత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి అంటాడు. కనుక ఈ కృపా సత్యాలు యేసుక్రీస్తు ప్రభువారిలో కీర్తనకారుడు ముందుగానే చూచాడు. కనుక 63వ సంకీర్తన 3వ వచనములో నీ కృప జీవము కంటే ఉత్తమము అన్నాడు. నీ కృప జీవము కంటే ఉత్తమం. చనిపోయినటువంటి వారిని లేపగలిగినటువంటి శక్తి, అపరాధముల చేత మనము మన దోషముల చేత చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని బ్రతికించగలిగినటువంటి శక్తి, ఒక న్యూ లైఫ్, ఆ నూతన బలం ఇవ్వగలిగిన శక్తి కృపలో ఉన్నది. అందువలన ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య పరిపూర్ణమైన కృప కనికరము అనేటటువంటిది కనికరము. కనుక ఈరోజు మనం ఆ కనికరమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనము దేవుని యొక్క కృపలో మనం ఏ రీతిగా బలపడాలనో అది మనము గ్రహింపగలిగినటువంటి వారముగా ఉంటాం. కొలసైలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో 9 నుండి ఇవన్నీ పెద్ద తెలుగులో అయితే ఎక్కువ కాంపౌండ్ సెంటెన్స్ ఇక్కడే మనకు కనబడుతుంది. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యముల్లో సఫలగుచ్చు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుకొనుచున్నాను. తేజోవాసుల స్వాస్థ్యములో పాలివారమగుటకు పాత్రులుగా చేశాడు. మనం అపాత్రులమని అని అర్థం. పరలోక రాజ్యంలో దేవునితో కూడా ఉండడానికి పరిశుద్ధమైనటువంటి జీవితం, ప్రభువుతో ఆ సంబంధం, ఆ సహవాసంలో ఉండడానికి మనల్ని ట్రాన్స్ఫార్మ్, రూపాంతరం చెందగలి, ఆ రూపాంతరం చేసేటటువంటి, రూపాంతరం పొందేటటువంటి జీవిత విధానమును ఆయన మనకు అనుగ్రహించడానికి మనకు తగినటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలట. కొన్ని మాటలు ఇక్కడ మీరు సంపూర్ణ జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకం, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచ్చు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్నాను, ఆయనకు తగినట్లుగా. ఈరోజు మనం ఇది ఒక మంచు కొండల్లోకి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ ఇస్తారు. ఆ మంచు కొండల్లో సైనికులు, ఇప్పుడు మనకు హిమాలయ పర్వతాల దగ్గర ఉండేటటువంటి ఆ బార్డర్ దగ్గర ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళ ఆ మంచు కొండల్లో వారికి ఒక రకమైనటువంటి బ్యాగ్ లాగానే ఉంటుంది. అది లోపలికి వెళ్ళిపోయి జిప్పు లోపల వేసుకుంటారు. అది వెచ్చగా ఉంటుంది, లేకుంటే ఆ చలిలో వారు చనిపోతారు. అక్కడ తగినట్లుగా దాన్ని ధరించాలి. అలాగునని దేవుని దగ్గర ఉండడానికి, దేవుని యొక్క సన్నిధానంలో ఉండడానికి నీవు ఆ రకమైనటువంటి సిద్ధపాటు లేకుండా అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. లేదా ఒక కొండలు ఎక్కేటటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళకు కొన్ని రకాలైనటువంటి స్టిక్స్ ఉంటాయి, కర్రలు ఉంటాయి, లేదా కొన్ని త్రాళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఆ హుక్స్ ఉంటాయి, వీటన్నిటితో వాళ్ళు ఎక్కగలరు. కానీ ఏమీ లేకుండా ఆ బండల మీద కొండలు ఎక్కడానికి కుదరదు. అవన్నీ నువ్వు సిద్ధపరచుకోవాలి. దేవుని దగ్గరకు నీవు దేవుని యొక్క సన్నిధానంలో ఆయన కృపలోను ఎదగడానికి, ఆయన చేతను బలం పొందడానికి తగినటువంటి సిద్ధపాటు అవసరం. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి పొందాలి. మన యొక్క పనులన్నిటిలో కూడాను, అన్ని విషయంలో కూడాను మనము మంచి సత్కార్యములలో సఫలం, ప్రతి సత్కార్యంలో సఫలగుచున్నాడు. ప్రతి సత్కార్యంలో, ప్రతి విషయంలో కూడాను, ప్రతి సత్కార్యం. కనుక మనము దేవుని యొక్క కృపలో మనం బలపడాలి అంటే మొట్టమొదటిగా ఆయనలో నీ వేరుండాలి.
మనం గత వారం మనం చెప్పుకున్నాం. మన వీరు మన బిడ్డల యొక్క మన కుటుంబాల్లో మనం కానివ్వండి, మన బిడ్డలు కానివ్వండి, దేవునికి దూరంగా ఉంటే మనం ఎండిపోతాం, మన చెట్టు ఎండిపోతుంది. అందుకని 2వ అధ్యాయంలో అంటున్నాడు 6 నుండి 7 వచనములలో, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడ యందు విస్తరించుచు, ఆయన యందుని నడుచుకునడి, ఆయన యందుని నడుచుకునడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించాలి. కనుక దేవుని మందిరములో, దేవుని ఆలయంలో, దేవుని సన్నిధానంలో ఆ వేరు పారడం గత వారం మనం చెప్పుకున్నాం. ఆ నీ వేర్లు, నీ బిడ్డల ఆ వేరు దేవునిలో, క్రీస్తు యేసులో మనం ఉండాలి. అందుకని యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తీగలు మీరు. ఆయనలో లేకుండా ఉంటే మనం ఎండిపోతాం, మనం ఫలించం, మన ఆత్మీయ జీవితంలో ఏ మేలు కానరాదు, ఇతరులకు మనం మేలుకరంగా ఉండం, దేవుని విషయంలో మన యొక్క పరిస్థితి పరిపూర్ణత అనేటటువంటిది ఉండదు. ఏదో నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా మాత్రమే మనం మిగిలిపోతూ ఉన్నాం. కానీ మన చర్యల ద్వారా, మన జీవితం ద్వారా దేవుణ్ణి ప్రతిబింబించేటటువంటి స్వరూపాలు మనం లోకములు అందించలేని పరిస్థితి, ఆ ఫలాలు అందించలేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. కనుక ఆయనలో మనం వేరు, రెండు ఇక్కడ రెండు సాదృశ్యాలు చెప్పాడు. ఒకటి దేవుని యొక్క ఆలయములాగా ఆయన ఇంటిలో కట్టబడాలని, ఒకటేమో చెట్టులాగా ఆయన ఉండాలని రెండు కోరుతూ ఉన్నాడు. కనుక మనము దేవుడు నాటిన చెట్లు. మనం యెషయా గ్రంథములో 61వ అధ్యాయము 3వ వచనములో ఈ మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 61వ అధ్యాయం 3వ వచనం చివరి భాగములో, యెహోవా తను మహింపరుచుకొనున్నట్లు నీ తను మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లు అనియు వారికి పేరు పెట్టబడును. దేవుని బిడ్డలకి ఆయన దేవుని యొక్క, దేవుడు నాటిన చెట్లు. దేవుడు మనల్ని ఆయనలో మనం ఫలించాలని ఆయన నాటినటువంటి చెట్లుగా మనం ఉండాలి. కనుక ఆ జీవితాన్ని మనము ఆయన తోటలో లేదా ఆయన నాటినటువంటి చెట్లులాగా మనం ఫలింపు పొందని ఎడల మన జీవితం వ్యర్థం. అందువల్ల ఇశ్రాయేలును చూసినప్పుడు బిలాం అనే ప్రవక్త దేవుడు నాటిన తోటలాగా వారు ఉన్నారట. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 5వ వచనం, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె వ్యాపించున్నవి, నదీ తీరమందల తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెనల నుండి కారును, అతని సంతతి బహుజలముల యొద్ద నివసించును అని వారిని గురించి, ఇశ్రాయేలును గురించి, మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంది, అటువైపున 3, ఇటువైపున 3, లాగు 4 వైపున 4 మూళ్ళు, 12 గోత్రముల వారు చుట్టూత వారు గుడారములు వేసుకొని ఉండడం చూచాడు. దేవునితో అందరు కూడా సంబంధము కలిగి ఉన్నారు, వెరీ నియర్ టు ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి దాని యొక్క ఇంపార్టెన్స్ మనం గుర్తెరగకుండా, చర్చి ప్రక్కనే ఇల్లుంటుంది కానీ చర్చిలోకి రాం. చాలామంది నేటి దినాలలో చర్చి ముందు బెల్ టవర్ ఉంటుంది కానీ బెల్ ఎప్పుడు లోపలికి రాదు, కానీ అది ఎప్పుడు బయటే ఉంటుంది. చాలామంది ఇతరులను దేవుని ఆలయానికి పంపిస్తుంటారు, బిడ్డలను పొమ్మని చెప్తూ ఉంటారు, వాళ్ళు మాత్రం చర్చికి రారు. అది సరైనటువంటిది కాదు. అందువల్ల మనం దేవునితో సంబంధం, దేవునిలోని ఎదగాల, దేవునిలోని ఫలించాలా, నీ బిడ్డలు మళ్ళా అవి విత్తనాలుగా మారి వాళ్ళు మళ్ళా నాటబడి అక్కడ ఉండేటటువంటి చెట్లు, ఈరోజు ఈత చెట్లు కానివ్వండి, అవి ఉండే పెద్ద పెద్ద గెలలు వస్తూ ఉంటాయి, వేలు ఉంటాయి ఒక్కొక్క గెలలో ఈత ఆ విత్తనాలు ఉన్నటువంటి అవి. కనుక అవన్నీ క్రింద రాలినప్పుడు ఆ ప్రాంతమంతా కూడా ఈత చెట్లతో నిండబడినటువంటి పరిస్థితి. ఇలాగున్నది ఎట్లాగను విస్తరింపజేస్తూ ఉందో, ఈరోజు నీవు నేను కూడాను విశ్వాసులను విస్తరింపజేయాలి. నీవు ఫలించినప్పుడు ప్రక్కనే ఇంక కొన్ని నాటబడతా ఉంటాయి. కనుక నీవు నాటబడాలి, నీవు ఎదగాలి, నీవు ఫలించాలా. నీవు ఫలించినప్పుడు నీ ఫలాల ద్వారా, నీ ఫలాలలో జీవం ఉంది, నీ బిడ్డల జీవితాల్లో జీవం ఉంది, అప్పుడు వారు వెళ్ళి
వారు ఇంకా అనేక మందిని ప్రభు కొరకు సిద్ధపరచడానికి నీవు నీ బిడ్డలు సిద్ధం చేసినప్పుడు వారు కూడా సిద్ధపరచడానికి వారిలో జీవం ఉంటుంది. ఈరోజు జీవం లేనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటున్నాయి. తగినటువంటి నీరు అందక అవి సరైనటువంటి రీతిగా పరిపక్వానికి రాక ఆ పండ్లు రాలిపోయినప్పుడు వాటిలో నుండి ఏ విధమైన చెట్టు రా అలాగున మనం మిగిలిపోతా ఉన్నాం. మన బిడ్డలు అలాగున సరైనటువంటి మార్గములలో లేకపోవడం వలన వారు ఇంకొకరిని ప్రభు కొరకు సంపాదించలేని పరిస్థితుల వారు ఉంటూ ఉన్నారు. అందుకని ఆయనలో వేరుపారి దేవుని యొక్క చెట్టులాగా ఈరోజు మనం ఇశ్రాయేలుల యొక్క రోజు మనం రోజు వారిని చెప్పుకుంటా ఉన్నాం, వారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. వారికి దేశం దేవుడు ఇచ్చాడు, ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునితో వారి సంబంధమును ఎల్లప్పుడూ కూడా కాపాడుకోవాలి. అది వారితో చేసిన నిబంధన. విశ్రాంతి దినమును నీవు పరిశుద్ధ దినంగా ఆచరించాలయ్యా అని వారితో మాట్లాడాడు. దేవునితో సంబంధాన్ని పెట్టుకోవడానికి సంవత్సరంలో అనేక రకాలైన జ్ఞాపకార్థకు కాలములుగా కొన్నిటిని ఆయన ఏర్పాటు చేశాడు. ఇలాగున ప్రతి నెలలో దేవుని సన్నిధానంలో కూడుకోవడానికి, సమాజం అంతా కూడా కూడుకోవడానికి ఆయన మోషేకు ఆజ్ఞాపించాడు. దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ఎక్కువగా దేవునితో సంబంధం కలిగి ఉంటే నువ్వు అంత ఎక్కువగా ఫలిస్తావు. నీ కుటుంబంలో విశ్వాసం ఇతరులకు అందించబడుతుంది, వారి ద్వారా సంఘం ఇంకా బలపడతా ఉంది. సంఘం వీక్ అయిపోతూ ఉన్నదంటే కారణం ఎవరో కాదు, మనమే తల్లిదండ్రులు. ఈరోజు మన జీవితాల్లో మన బిడ్డలను సరైనటువంటిదిగా పెంచకపోవడం వలన వారికి ఎంతకాడికి చదువు, ఎంతకాడికి ఉద్యోగాలు, ఏవేవో మనం ఉన్నతమైనటువంటి పరిస్థితుల వైపే వారిని గైడ్ చేస్తూ ఉన్నాం, కానీ దేవుని వైపు గైడ్ చేయడం మనం మర్చిపోతూ ఉన్నాం. అందువల్ల వారి జీవితాల్లో నైతికమైనటువంటి విలువలు తరిగిపోతూ ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అంటే మన యొక్క జీవితాలు కేవలం నైతికంగా మాత్రమే కాదు, కానీ మన స్వభావం దేవుని యొక్క స్వభావంగా దేవుని యొక్క స్వరూపంలోనికి మనం మార్చబడుతూ ఉంటాం. తద్వారా మన జీవితాలు సుఖమయంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలాగను మన జీవితాలకు కూడాను దేవుడు వాడుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలో 2:20-22 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాదుల మీద మీరు కట్టబడి ఉన్నారు. చెట్టు తర్వాత ఒక బిల్డింగ్ని పోలుస్తూ ఉన్నాడు. ఇది ఒక ఇటుక మీద ఒకటి ఇటుక పెట్టి దాన్ని నిలువబెట్టి దానికి సిమెంట్ అతికిచ్చినట్లుగా అలాగున మీరు ఎదగాలి. అది ఇక్కడ కొలసెలు రాసిన పత్రికలో మీరు ఇంటి వలె కట్టబడచ్చు. ప్రతిరోజు కూడాను మనం కట్టబడుతూ ఉండాలి. నూతన విశ్వాసులను లోకంలో ఉండేటటువంటి అనేక మంది ఇంకా ప్రభు నమ్మనటువంటి వారు ఉన్నారు. వారిని ప్రభు దగ్గరికి నడిపించవలసినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉన్నది. మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాలు మనం చెక్కబడినటువంటి పరిస్థితుల్లో దేవుని మందిరానికి ఎలాగా అంటే అలాగున మనం పనికిరాము. అది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు రాసినటువంటి 2:5 సజీవమైన మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సజీవమైనటువంటి రాళ్ళ లివింగ్ స్టోన్స్, ఈరోజు మనం లివింగ్ స్టోన్ అని పేరు పెట్టుకుంటాం అన్నమాట. ఒక జీవము కలిగిన రాయి అంటే సంఘములో నీవు జీవం ఉందా, నీలో జీవం లేనటువంటి రాయిలాగా మనం ఉంటూ ఉన్నాం. అనగా జీవం ఉంటే ఉండేటటువంటి మార్పు ఏంది, జీవం లేవుందంటే జడత్వం అనేటటువంటిది మన జీవితాల్లో ఉంటే అది కదలనటువంటి పరిస్థితుల్లో చైతన్యం కావాలా. కనుక ఈరోజు మనము కదలనటువంటి మెదలనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. ప్రాణము లేనటువంటివి ఏవి కదలవు, అవి మెదలవు, అవి ఇంకొకరికి చెప్పవు. అందువలన అవి చైతన్యం లేనటువంటి పరిస్థితుల్లో, కదలలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. అందువలన ఆత్మ సంబంధమైన రాళ్ళగా ఉంటే అవి బ్రతికున్నప్పుడు మనం ఏం చేస్తామనంటే మనం మాట్లాడుతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, ఏదైనా కానీ మనము ఒక పని చేయడానికి శక్తివంతులుగా ఉంటాం. కనుక ఈరోజు మనం అది లేని పక్షంలో జీవము లేనటువంటి పరిస్థితులు, మృతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనలో ఏ విధమైన మన వలన ఇతరులకు ఏ విధమైన మేలు ఉండదు, ఇతరులకు ఏ విధమైన సాక్ష్యం ఇవ్వలేం, ఇతరులను ప్రభు కొరకు సంపాదించలేం. అందువల్ల మనము ఒకసారి ఆలోచన చేసుకొని దేవుని మందిరంలో సజీవమైనటువంటి దేవుని కోసం ఒక పాట పాడలేము, దేవుని ఆలయము దాకా రాలేము, దేవుని సన్నిధానంలో 10 నిమిషాలు కూర్చోలేము. దేవుని కొరకు నువ్వు ఏమైనా చేయాలి, మనుషుల కోసం, మనుషుల మెప్పు కోసం, నీ స్వార్థం కోసం దేవుని ఆలయానికి రావద్దు. దేవుని ఆలయానికి, దేవుని సన్నిధానంలో నువ్వు మేలు పొందాలి అనుకున్నప్పుడు నీవు జీవగలిగినటువంటి రాతిగా నీవు కట్టబడాలి. అది దేవుని మహిమ కొరకు, దేవుని సంఘములో నీవు చేసేటటువంటి పనులు దేవుని యొక్క మహిమ కొరకై ఉండాలి, కానీ నీ మహిమ కొరకై ఉండకూడదు.
మనం కొన్ని పర్యాయాలు మనము ఈ సెల్ఫ్ గ్లోరీ కొరకు వెతుకుతూ ఉంటాం, అది ఒక ప్లాట్ఫామ్గా మనం పెట్టుకుంటాం. అది కాదు అసలు. దేవునికి సన్నిధానంలో నీవు అక్కడ ఉపయోగపడకుండా ఉండడం వల్ల ప్రయోజనం ఏమున్నది? ఈరోజు మనం ఉపయోగపడం, నీవు కావాలనుకున్నప్పుడు అక్కడ నీవు ఉండవు. దేవుని యొక్క పనుల్లో అక్కడ లోటు కనబడుతూ ఉంటుంది. ఈరోజు కుటుంబంలో మన యొక్క పనుల్లో కూడా మనకు కొన్ని పర్యాయాలు, మనం ఉండి కూడా ప్రయోజనం లేని పరిస్థితుల్లో ఉంటాం ఇంట్లో. అలా ఉండకూడదు. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నీ బాధ్యతలు నీవు అన్ని విషయాల్లో కూడా నమ్మకమైనటువంటి వానిగా చేయవలసినటువంటి అవసరత ఉన్నది. అపొస్తలుల కార్యాల గ్రంథంలో 20:32 వచ్చినప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తివంతుడు. దేవుని కృపావాక్యానికి ఉండేటటువంటి శక్తి ఆయన. మనము క్షేమాభివృద్ధిలో క్షేమము అభివృద్ధి రెండు కూడా ఈరోజు మన యొక్క జీవితాల్లో ఉంటుంది. దేవుని వాక్యంలో ఉంటే క్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. కానీ ఈ క్షేమం లేనటువంటి స్థితి, అభివృద్ధి లేని పరిస్థితి మన యొక్క జీవితాలు ప్రాప్తిస్తున్నదంటే దేవుని వాక్యంలో మనం లేము. కనుక ఈరోజు మనం పరిశుద్ధపరచబడినటువంటి వారముగా ఉంటాం. దేవుని వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. నీ అవకాశాన్ని కల్పించు, అసలు అవకాశం ఇవ్వడం లేదు. దేవుని వాక్యాన్ని నీలో నింపుకోవడానికి ఇష్టపడడం లేదు. కనుక ఈరోజు నీవు నేను ఎవరైనా కావచ్చు, దేవుని వాక్యం మనలో లేనప్పుడు మన జీవితాలు అపవిత్రమైపోతాయి. దేవుని వాక్యానికి నీవు దూరంగా ఉన్నప్పుడు, దేవుని ఆలయంలో నువ్వు నాటబడిన చెట్టులాగా లేనప్పుడు, దేవుని మందిరంలో ఒక రాతిలాగా, ఒక రాయిలాగా, సజీవమైన రాయిలాగా ఆయన సన్నిధి అది తెలియజేసేటటువంటిది, ఆయనతో నీకు సంబంధాన్ని తెలియజేసేటువంటి దేవుని మందిరం అని అంటే. కనుక ఈరోజు దేవుని మందిరం, ది హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు, అది దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో మనం ఉన్నాం. దేవుని ఇంటిలో, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో మనం నమ్మకమైనటువంటి వారముగా మనం ఉన్నప్పుడు అది అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులు దీవెనకరంగా నీ జీవితాన్ని దేవుడు వాడుకుంటాడు. అందువల్ల క్షేమాభివృద్ధిలో మనం వర్ధిల్లుతాం, పరిశుద్ధపరచబడతాం. మనలో ఉండేటటువంటి మలినమైనటువంటి ప్రతి పరిస్థితి పోయి నీతి ఫలాలు. అందుకని ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:11 మీరు శ్రేష్టమైన కార్యమును వివేచింపగలవారు ఒకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించున్నాం. ఒక గురింది మన జీవితాన్ని, గురి లేని జీవితం జీవించకూడదు. ఈరోజు మనం దేవుని సన్నిధానంలో క్రీస్తు దినమున నిష్కపటంగా, నిర్దోషులుగా మనం నిలబడాలి. కనుక యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకున్నటువంటి వారముగా ఉండాలి. మనకి ఈ జ్ఞానం కావాలి. నీతి ఫలములతో నిండుకున్నటువంటి అనుభవం. కనుక పౌలు ఫిలిప్పీలను, వాళ్ళు ఎంతో మంచివాళ్ళు, పాపం ఆయన చెరసాల్లో ఉంటే ఎపఫ్రొదితని ఇచ్చి అనేక వస్తువులు ఆడికి పంపించారు. ఆయన విషయంలో ఆయన ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు, ఆయన ఎంతో వారిని మెచ్చుకుంటూ ఉన్నాడు. ఒక మాట ఆయన అన్నాడు 4:16 ఫిలిప్పీలు రాస్తూ, ఏలైనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసేది. నేను ఈవిని అపేక్షించి లాగు చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నా. ఈరోజు ఎపఫ్రొదితు తెసలోనికా ఉన్నప్పుడు కూడా ఈ సంఘం ఆ సేవలో ఎంతో సపోర్ట్ చేశారు. కనుక మనం నీతి ఫలములతో మనం దేవుని యొక్క సేవా పరిచర్యలో మనం పాల్పంపులు పొందుతూ ఉంటాం. ఈరోజు దేవుని కోసం ఏ చేసినా కొంతమందికి అంతా నష్టం, డబ్బులు ఇస్తే నష్టం అనుకుంటారు. అలాగనే మన జీవితాల్లో అక్కడ పని చేస్తే నష్టం అనుకుంటారు, అక్కడ కూర్చోవడం నష్టం అనుకుంటారు, దానివల్ల ఏం ప్రయోజనం ఉంది అనేటటువంటి రీతిగా అనుకుంటున్నారు. కానీ అది నీ జీవితాన్ని కట్టేదని సంగతి మర్చిపోతున్నారు. నీ ప్రాణమునకు ఏది అవసరమో దాన్ని నువ్వు పోగొట్టుకుంటూ ఉన్నావు. నీ ప్రాణము సుఖంగా, సౌఖ్యంగా, క్షేమంగా ఉండడానికి కేవలం ఈ లోకం మాత్రమే కాదు, పరలోక సమ నిత్యత్వమును గురించినటువంటి నిరీక్షణ మనలో కలుగ చేసేటటువంటిది. అందువలన తిమోతికి వ్రాసినటువంటి 1:12 అన్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టు అన్నాడు. నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ లేదు ఈరోజు మనకు. నిత్య జీవాన్ని గురించినటువంటి నమ్మకము లేకుండా ఏదో ఈ లోకంలో డబ్బు సంపాదించుకుందాం, లేకుంటే ఈ లోకంలో గొప్పగా కనపడదాం,
ఈ భావాలతోటే మనం బ్రతుకుతున్నాం కానీ దేవుని దా పోరాటంలో మనం లేం. దేవుని సన్నిధానంలో ఆ నిత్య జీవ ఫలములను మనం భుజించడానికి ఆయన ఇచ్చేటటువంటి ఫలాలు అక్కడ ఇక్కడ మనం చేసేటటువంటి ఆపిల్ చూడు వాటి కోసం కాదు, అక్కడ దేవుడు మన కోసం ఇచ్చేటటువంటి జీవ ఫలాలు అవి తినడానికి మనం హక్కుదారులం అవుతాం. 22వ అధ్యాయంలో ఆ నదికి ఆవల ఏవల జీవవృక్షం ఉండెను, అది నెల నెలకు ఫలించచ్చు, 12 కాపులు కాయచ్చు, ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకై వినియోగించును. కనుక ఆ జీవ వృక్షము యొక్క పండ్లు అనేటటువంటివి ఆ దేవుని యొక్క సన్నిధానములో మనం ఉండడం వలన హక్కు కూడా అంటాడు 14వ వచనంలో, జీవవృక్షం యొక్క హక్కు గలవారై అంటాడు. జీవవృక్షమునకు హక్కు గలవారై మనకి ఎంత గొప్ప భాగ్యం దేవుడు. కనుక ఈరోజు పరలోక రాజ్యంలో నిత్య జీవం ఆ జీవ ఫలాలు అవి మనకు కావాలి. ఈ లోకంలో మనం తినేటువంటి ఆహారం దీనికోసం చాలా ప్రయాసపడుతున్నాం, కానీ నిత్యమైనటువంటి ఆహారం నిత్యమైనటువంటిది పరలోకంలో దేవుడు మనకు అనుగ్రహించడానికి దానికి సంబంధమైనటువంటి సిద్ధపాటు పోరాటం మనలో లేదు. అందువలన సువార్త విషయంలో మనం పోరాడవలసినటువంటి పోరాటం ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోను ఎదిరింపక బెదరక అందరిని ఒక్క భావంతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు స్వార్థకు తగినట్లుగా ప్రవర్తించండి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, స్వార్థ పక్షమున పోరాడదాం. పోరాడడానికి మనం శక్తివంతులం కావాలి. నా కుమారుడ తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కాదు. సువార్త సేవలో నీ తలాంతులు లేకుండా నీ టాలెంట్ నీ జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని క్రీస్తు అనుగ్రహించు శక్తిని బట్టి లోకంలో పనిచేయడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం దయచేయను గాక. దైవాశీస్సు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల దేవ, పరిశుద్ధుడైన తండ్రి, లోకములో తండ్రి మేము చేసేటువంటి పరిచర్య పోరాటం సువార్త సేవా పరిచర్య కార్యక్రమాల్లో ప్రతి విశ్వాసి తండ్రి నీ సన్నిధానంలో నీతి ఫలములు ఫలిస్తూ నిత్య జీవానికి హక్కుదారుడిగా జీవవృక్షానికి హక్కుదారుడిగా నీ సన్నిధానంలో ఉండడానికి, అలాగనే నాయన మీరు వచ్చినప్పుడు మేము నిర్దోషంగా నీ ఎదుటి కనపడడానికి మాకు కావాల్సిన నీతి ఫలములతో మీరు మమ్మల్ని నింపి నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలో నాటబడినటువంటి చెట్టులాగా మీరు మమ్మల్ని ఉంచండి. నీ మందిరము కొరకు కట్టబడినటువంటి ఆ రాళ్లల్లో ఒక సజీవమైనటువంటి రాయిగా నన్ను మమ్మల్ని మీరు ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, నా రక్షకుడు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం వర్తమానాన్ని విన్నటువంటి బిడ్డలకు వర్తమానాన్ని అందించడానికి ఆర్థిక సహాయం చేసిన కుటుంబానికి ప్రోత్సహిస్తూ ఉన్న సంఘానికి సంఘ నాయకులు సదా తోడేళ్ళు నడిపించునగాక, ఆమేన్.